గుంటూరు తూర్పులో వైకాపా నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం నేతల ఫ్లెక్సీలు చించి వీరంగం సృష్టించారు. ప్రైవేటు హోర్డింగ్స్ పై తెదేపా నేత పెమ్మసాని చంద్రశేఖర్ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు చించేశారు. ఆ స్థానంలో వైకాపా నేత నూరి ఫాతిమా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రశ్నించిన తెదేపా నాయకులపై దాడులకు తెగబడ్డారు. వైకాపా కార్యకర్తలు అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడానికి తెదేపా నేతలు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రైవేట్ సంస్థలతో మాట్లాడుకొని హోర్డింగ్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందన లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది. ఇదేంటని చెప్పి అడిగినటువంటి పరిస్థితులుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా, వైసీపీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి అడగడం జరిగింది.